కంచికచర్ల మండలం గొట్టుముక్కల రోడ్డు రైస్ మిల్ వెనుక ప్రాంతం మురికి కుప్పంలా తయారైంది. నీళ్లలో తిరుగుతున్న పందులతో పాటు దోమలతో అక్కడ ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. దోమలు కుడితే మలేరియా తదితర రోగాలు వస్తాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ సిబ్బంది వారు ఈ సమస్యలు గుర్తించి ఈ సమస్యలు త్వరగా పరిష్కరించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కంచికచర్ల గ్రామంలో ఉన్న ప్రజా సమస్యలన్నింటినీ కూడా అధ్యయనం చేస్తూ రేపు 1వ తారీఖున మండలాఫీసు ముందు ఆందోళన నిర్వహించడం ద్వారా పరిష్కరించేదానికి పాదయాత్రలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గొట్టుముక్కల రోడ్లో ఉన్నటువంటి వసంత కాలనీ, గొట్టుముక్కల రోడ్డు ఈ ఏరియాలో సిపిఎం పార్టీ పర్యటించింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ దృష్టికి అనేక ప్రజలు ఎదుర్కొనే అంశాలు వచ్చినాయి. ప్రధానంగా ఇటీవల కురిసిన వర్షాలకి లోతట్టు ప్రాంతంలో నీళ్లు నిలబడి మొత్తం అక్కడ పెద్ద మురికి కూపంగా ఏర్పడటంతో పందులు అన్నీ తిరిగి మొత్తం డ్రైనేజీ వాసన గబ్బుగొట్టి దోమలు చేరి మలేరియా విషజ్వరాలు ప్రజలకి వ్యాపించేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఉంది. దీని మీద పంచాయతీ సిబ్బంది కానీ అధికారులు కానీ ఎటువంటి శానిటేషన్ చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వాలు అయితే స్వచ్ఛ భారత్ పేరుతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతామని చెప్పేసి చెబుతూ ఉన్నాయి. కానీ వాస్తవంగా ఆచరణలో చూస్తే మాత్రం ప్రజల ఆరోగ్యాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కంచికచర్ల పట్టణంలో కనపడటం లేదు. మరోవైపున మంచినీటి సమస్య, ఇళ్ల స్థలాల సమస్య, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ రోజున. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ చేసేటువంటి పాదయాత్రలో అందరూ పాల్గొని రాబోయే రోజుల్లో మొత్తం ఏంటంటే కంచికచర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదేనండి మా ఇల్లు, కంచికచర్ల గొట్టుముక్కల రోడ్డు బ్రహ్మరామిక రైస్ మిల్లు బ్యాక్ సైడు. వర్షం వచ్చిన కారణంగా ఇక్కడ నీరు నిల్వ ఉండటం వల్ల మరేకమైన ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వాటర్ నిల్వ ఉండటం వల్ల పందులు అనేకమైన రకమైన దోమలు చేరుతున్నాయి. దీనివల్ల మాకు ఆరోగ్యం పాడైపోతుందని మేము సిపిఎం వారిని సలహా అడిగాము. దీని మేరకు మా అందరు దయ ఉంచి వచ్చి ఇక్కడ ఉన్న సమస్యను పరిష్కారం చేయవలసిందిగా పంచాయతీ వారిని కోరుకున్నాం. జల గ్రామంలో గొట్టుముక్కల రోడ్లో పాత రైస్ మిల్ వెనకమాల ఫ్లాట్లేసి అమ్మేసి ఆ ఫ్లాట్ల మీద సరైన అవగాహన లేకుండా బాధ్యత రహితంగా వదిలేశారు. ఈ మధ్య కురిసిన వానల వల్ల ఆటిలో నీరు చేరి పందులు తిరుగుతూ అనేక రకమైన నానా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చుట్టుపక్కల నివాసం ఉంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మైలవరంలో నిన్నగాక మొన్న ఒక డెంగ్యూ రోగం వచ్చి చనిపోయిన పరిస్థితి, అట్లాగే అనేక చోట్ల విషజ్వరాలు ప్రజ్వరెలుతున్నాయి. దీని మీద ప్రత్యేకించి పంచాయతీ అధికారులు దీని మీద చర్య తీసుకొని వెంబడినే తక్షణం ఇక్కడ ఉన్న నీరు తొలగించి ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి బాధ్యతగా మట్టి కూడా ఈ ఫ్లాట్లన్నీ కూడా మట్టి తోలిచ్చి సదనం చేసి శుభ్రంగా వాళ్ళకి నివాసం ఉండే ప్రజలకు ఎటువంటి అనారోగ్య పాలు కాకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీ అధికారులు తీసుకోవాలని చెప్పని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం.